ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ ను కుదిపేస్తున్నాయి. ఓటమికి పార్టీ నేతలే కారణమని కొందరు బహిరంగంగా విమర్శలకు దిగుతుండగా పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో రాష్ట్ర అధిష్టానం నేతలపై మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. సీనియర్లను అసభ్య పదజాలంతో దూషించడం సహా ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది. గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో సమీక్షించిన అధిష్టానం పెద్దలు ఇవాళ సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు. సికింద్రాబాద్ నేతలతో సమావేశం జరుగుతున్న సమీక్షలో జోక్యం చేసుకున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి మీరే కారణమంటూ రాష్ట వ్యవహారాల బాధ్యుడు కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం వారిపై దూషణలకు దిగ్గా అక్కడే ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేష్ గౌడ్, బొల్లు కిషన్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన సర్వే సత్యనారాయణ వారి వద్ద ఉన్న నీళ్ల సీసాను విసరడం వల్ల ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరికొకరు చొక్కాలు పట్టుకుని దాడికి దిగ్గా బొల్లు కిషన్ చొక్కా చినిగింది. అక్కడున్న వారంతా వారిని విడిపించారు. ఆవేశంతో బయటకొచ్చిన సర్వే సత్యనారాయణ తనపై రౌడీ మూకల్ని ఉసిగొల్పారని, ఆ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. పోషిస్తున్నారు ఇక్కడ దారిన పోయే దానయ్యలకు పదవులు ఇచ్చారు జనరల్ సెక్రటరీలు అని. ఎవరైనా నిజం మాట్లాడితే వాళ్ళ మీదకి దాదాగిరి చేసి పోయేటట్లు చేసారు. ఇవి అట్లాంటి ప్రవర్తననే ఈరోజు నా మీద కూడా ఒకరిద్దరు చేసింది. దాడి అంటే నన్ను ఏమైనా కొట్టనీకి వచ్చిరా కొట్టిరా కానీ మాటలే. నువ్వెంత అంటే నువ్వెంత కాలికి మాటలైనాయి. ఈరోజు పార్టీ ఎందుకు ఓటమి చెందింది, రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి మనం, పార్టీ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాలు నేను చెబుతున్నప్పుడు కొందరికి రుచించక ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారు నా మీదకి ఎగేసారు. దానికి నిరసనగా నేను బైకాట్ చేసిన అర్హత లేని వాళ్ళకు పదవులు ఇచ్చింది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండు, ఇదే కుంతియా చేస్తున్నాడు. అనంతరం మాట్లాడిన బొల్లు కిషన్ సీనియర్ నేతలను సర్వే సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషించారని వ్యాఖ్యానించారు. వాటిని అడ్డుకున్నందుకే దాడికి పాల్పడ్డారని పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ఆరోపించారు. నీళ్ల సీసాతో తనపై దాడి చేశారని వెల్లడించారు. చివరి క్షణాల్లో సమీక్ష సమావేశానికి హాజరయ్యి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కుంతియా గారిని, మా రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీల సమక్షంలో అన్ పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిండు. దాన్ని నేను వారించబోయినా నా మీద బాటలు ఇస్తుందని కొట్టిండు. ఇద్దరం ఒకరిని కూడా తిట్టుకోవడము కొట్టుకోవడం జరిగింది. దాని తర్వాత పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిండు నా మీద వారి సమక్షంలోనే. సమీక్షా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశంలో సంబంధం లేని అంశాలు మాట్లాడుతూ నేతలను నిందిస్తూ ఘర్షణకు దిగారని పేర్కొంది. అధిష్టానం పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు, ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడ్డారనే కారణంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. అధిష్టానం ఆదేశాల మేరకు క్రమశిక్షణా కమిటీ సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటువేసింది. పూర్తి వివరాలను ఏఐసీసీ క్రమశిక్షణా సంఘానికి నివేదించనున్న పార్టీ రాష్ట నాయకత్వం ఘటన పూర్తి వివరాలు తెలియజేయనుంది. పార్టీ నుంచి ఎన్ని సంవత్సరాలు సస్పెన్షన్ అనేది స్పష్టం చేయకపోయినా ఎవరిపై సస్పెన్షన్ వేటు వేసినా ఆరేళ్ల పాటు ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.